ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. పురుషాయని
మీ అభివృద్ధికి ఎల్లప్పుడు తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి సారు సవినీయంగా మనకి తెలియజేస్తున్నారు. ఇది కూడా చాలా గొప్ప విషయం అండి. ఎక్కడా కూడా మునుపెన్నడు కూడా ఎవరు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేరు మనం గమనించినట్లయితే. సోదరి మనుల ఆశీస్సులు మనం మన యొక్క ఆశీస్సులు ఎప్పుడు సార్కి ఇలాగే ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క విషయం కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. నేను 14వ వార్డ్ అనే కాదు, బాలాజీ నగర్ అని కాదు, ఏసీ నగర్ అని కాదు, ఎన్టీఆర్ నగర్ అని కాదు, ప్రతి ఏరియాలో సారు బ్రాహ్మణులను పేరు పేరున ఫోన్ చేసి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి పిలిచారు. ఇప్పుడే కాదు, ఇక మీదట ముందు ముందు కూడా సారి యొక్క సహాయ సహకారాలు మనకి ఎప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. సార్ని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. బ్రాహ్మణ మహిళ సమావేశానికి, ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి నా అక్కలకి, చెల్లెమ్మకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా ఇంతమంది బ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ఇక్కడికి వచ్చేసిన దానికి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆ యొక్క కాణిపాక వినాయకుని వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అన్నీ మీరందరికీ ఉండాలని, మీరంతా బాగా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఇక 14 డివిజన్లో దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను కూడా. కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వారికి ఏదైనా అవసరమైనా హాస్పిటల్లో చేర్పడం కానీ, మందు కొట్టించడం కానీ, మందులు ఇవ్వడం కానీ, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే మా యొక్క బ్రాహ్మణ సోదరులు, సోదరీమణులు ఇబ్బంది పడుతున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మాకు కర్మకృతులు కావాలని గతంలో పాలకులను కూడా ఎంతోమందిని కూడా అడిగినా ఎవరు స్పందించకపోతే, మా యొక్క బ్రాహ్మణ సోదరులతో, సోదరీమణులతో నేను మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ దగ్గరికి తీసుకుపోయి అనిల్ కుమార్ గారిని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో కర్మకృతుల భవన కట్టిస్తే బ్రాహ్మణులకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఆయన మన బైపాస్ పక్కన, పెట్రోల్ బంక్ పక్కనే ఆయన సొంత నిధులతో కూడా కట్టించిన దానికి అనిల్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ యొక్క ఈ ప్రాంతంలో బ్రాహ్మణ సమాజ వర్గం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని స్థానిక నాయకుల్ని గుర్తించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా పెట్టని విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ నాయకుల పేర్లు, అంటే బ్రాహ్మణ అసోసియేషన్లో ఉంటూ ఈ యొక్క సమాజానికి సేవ చేసినటువంటి ఎంతోమంది మహానుభావులు, వారందరికీ వాళ్ళని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో వారి పేరు మీద కూడా మన ప్రాంతంలో వీధి పేర్లు కూడా పెట్టడం జరిగింది. అది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే జాతీయ నాయకుల పేర్లు కూడా మనం పి నరసింహరావు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ, సర్వేపల్లి వారి వీధి కానీ, సింగంపల్లి వారి వీధి, అలాగే ఎస్ శ్రీహరి వీధి, అలాగే అప్పయ్య శాస్త్రి వీధి, ఇంకా ఎంతోమంది మేధా పెద్దలంతా ఈ ప్రాంతంలో ఉన్నారు. అలాగే లాలూపూర్ శాస్త్రి కానీ, ఈ అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వీధి పేర్లు కూడా స్థానిక నాయకులతో పాటు జాతీయ నాయకుల పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఇంకా కొంతమంది పేర్లు కూడా మనకి ఇచ్చినారు, అయిటి పరిశీలించి ఆ త్వరలో కూడా ఆ కొర వీధులకు కూడా పేర్లు పెట్టడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. అలాగే ఎంతోమంది వికాస్ ఆరోగ్య దీపి కింద డాక్టర్ రాసిచ్చినటువంటి మందుల సీటిని ప్రకారం ప్రతి నెల 50,000 రూపాయలని మందులు నా మిత్రుల సహకారంతో నేను కూడా వారికి ఇస్తూ మందులు ఇస్తూ మన బ్రాహ్మణ సోదరులకు దాదాపు 7-8 మందికి కూడా నేను 6-7 మందికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే
ఒక 14 డివిజన్ కాదు మీ అందరికి మాటిస్తున్నాను ఈ బాలాజీ నాయర్ గాని ఎన్టీఆర్ నాయర్ ప్రాంతంలో ఎవరైనా నిజంగా పేద బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని అక్కడ నా దృష్టికి తీసుకువస్తే వాళ్ళకు కూడా ఈ యొక్క మా ఆరోగ్య దీపిక కింద మందులు కూడా ఇచ్చేదానికి నేను కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను అలాగే ఈ యొక్క బ్రాహ్మణ కమిటీ ఈ యొక్క మహిళా కమిటీ మీరు గాని ఈ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేపట్టేదానికి గాని ఏదైనా కూడా మీరు చేస్తానంటే మొట్టమొదటిసారిగా 50000 రూపాయల డొనేషన్ కూడా ఆ మహిళా కమిటీకి నేను ఇస్తాను ఏదైనా వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ గాని లేకపోతే పాటలు గాని ఏదైనా నాకు తెలియదని మీరు ఏదైనా అనుకొని వాళ్ళకి గాని బ్రాహ్మణ మహిళల్ని ఈ రోజు ఇంత మంది వచ్చారంటే నిజంగా అది దేవుడు ఇచ్చిన వరం కాబట్టి అలాంటి వారికి మీరు ఏదైనా కార్యక్రమాలు చేసేదానికి మీరు ముందుకు వస్తే నాలో నేను ఇచ్చేదే కాకుండా నా తరపున కూడా మాట్లాడి మీకు సహాయకారణం ఈ కార్యక్రమాలు ఏదైనా మీరు వాళ్ళకి పోటీ ఏదైనా పెట్టుకునే విధంగా ఉంటే వారికి కూడా నేను హెల్ప్ చేస్తానని కూడా మనవి చేస్తూ అలాగే ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు ఎక్కు నెల్లూరు నగరంలో ఎక్కడ లేని విధంగా ఎంప్లాయీస్ ఉండేది ఈ ఏరియానే నేను వికాస్ ప్రజాహిత సేవా సంస్థ తరపున ఈ 3-4 డివిజన్లో దాదాపు 1300 మందికి ఇక్కడ విశిష్ట సేవా పురస్కార అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం దాంట్లో ఈ బ్రాహ్మణ సోదరులు దాదాపు 5-600 మంది కూడా ఉంటారని కూడా మనవి చేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులు కూడా నేను మా యొక్క నేను సన్మాన కార్యక్రమం కూడా చాలామందికి కూడా అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం ఇంతమంది ఉద్యోగస్తులు ఉండడం మన గర్వకారణం ఎంతో ప్రశాంతమైనటువంటి ఏరియా కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నాను నాకు ఎక్కడ కూడా నేను పార్టీలు చూసుకోను ఈరోజు కూడా నేను పార్టీలను చూసుకోలేదమ్మా నేను ఎవరిని కూడా పిలవలేదు ఓన్లీ నేను ఒక్కనే అది కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా నేను చెప్పుకుంటున్నాను అంతే నేను చేసిన కార్యక్రమాలు కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఎలవేళలా నాకు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను 14వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ కర్తం ప్రతాప్ రెడ్డి గారికి వారి శ్రీమతి గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తరువాత ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఆయన తరఫున ఉన్న మనుషులందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి తల్లులకి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని గురించి నాకు తెలిసిన రెండు మాటలు చెప్పదలుచుకున్నా మనకు ఆ బోర్డు చూడంగానే ఒక విషయం తెలుస్తూ ఉంటుంది మరి సమాజంలో ఆడ మగ ఇద్దరు ఉన్నప్పుడు కేవలము ఆడవాళ్ళ కోసం ఎందుకు ఈ అవకాశం ఇచ్చారు అంటే ఎక్కడో వెనక వైపు ఉంటారు ఎందువల్లంటే ఆడవాళ్ళు ఒక ఎంచేటప్పుడు ఇది పురుషాధిక్యత ఉండే ప్రపంచం ఇది మనం వాళ్ళని అనాల్సిన పని లేదు మనకు శారీరక శక్తి లేకనో కుటుంబ వ్యవస్థల వల్ల ఒక అడుగు వెనక వేస్తుంటాం అలా వెనక ఉండటం వల్ల మనకు ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటాం కానీ మన మనసులో కోరిక మన మనసులోనే నిలిచిపోతూ ఉంటుంది మరి ఈరోజు ఈ మాస్టర్ గారు చేసినటువంటి పని ఎలాంటిదంటే ఇళ్లల్లో కూర్చున్న ప్రతి ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అదే ఇది ఒక రకమైన రాజకీయ మీటింగ్ అనండి మనం ఎవ్వరం ఇక్కడ ఉండం అదృశ్యం అయిపోతాం అంటే మనకు వాటితో ఏం టచ్ ఉందిలే అని అనుకుంటాం ఒక రకంగా ఆ కార్యకలాపాలను అనుభవిస్తూ కూడా ఉంటాం కానీ ముందుకు రావడానికి ఎవరం కూడా ఒక అడుగు వేయము కానీ మహిళల కోసంగా అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణ వర్గానికి సంబంధించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్నటువంటి కర్తం ప్రతాపరెడ్డి గారు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళను గౌరవించడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తూ ఉంది ఎందువల్లంటే ఒక బ్రాహ్మణగా పుట్టిన వాడు వాళ్ళ తాలూకు మనుషులను పైకి తీసుకురావడం అనేది పెద్ద వింత ఏం కాదు కానీ ఈ ప్రత్యేకంగా వాళ్ళ వర్గం నుంచి కూడా వచ్చి ఇలాంటి వర్గంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎంతో వెనుక ఉంటారు వాళ్ళని ముందుకు తీసుకురావాలి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి కేవలం ఓటు రోజులో ఓటేయటమే కాదు 10 రోజుల పాటు వాళ్ళు చేసిన సేవలు కూడా మనం గమనించుకోగలగాలంటే ఒక్కడుగు ముందుకు వేయగలగాలి అలా వేసినప్పుడే మనం ఎలా ఉన్నాము అని తెలుస్తూ ఉంటుంది సార్ చెప్పారు ఎన్నో రకమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని కానీ ఆడవాళ్ళు కూడా మన వంతు ఏముంది అని ఆలోచించుకోవాలా ప్రతి వ్యక్తిలో కూడా తెలియనటువంటి నైపుణ్యాలు ఉంటాయి విలువలు ఉంటాయి
అవన్నీ కూడా మనం బహిర్గతం చేయగలిగినప్పుడే మనని మన కుటుంబాలని సమాజాన్ని కూడా ముందుకు తీసుకోపోగలుగుతాం అనుకుంటాం ఒక చదువుకున్న వాడితే ముందుకు పోతాడు అని ఇప్పుడు ఎన్నో అన్ని రకాలైనటువంటి పొదుపు స్కీములు వచ్చేని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ వర్గం వాళ్ళైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు కానీ కట్టేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మనం కష్టపడి కాయ కష్టం చేసో ఏదో రకమైన ఒక ఇంట్లో పని చేసో డబ్బులు కడతాం అనుకుంటారు కానీ ఈ వర్గంలో వాళ్ళు బయటికి పోలేక చేయి జాచలేక కుటుంబంలో వాళ్ళని అడగలేక ఒకవేళ ఏదైనా తనకు చేతనండి పని ఏదైనా వంట పనొచ్చు గర్వపడాలది అటువంటి పని వచ్చినా కూడా బయటికి పోతే ఆహా వంట చేస్తుందామా అని చిన్న చూపు అలా ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడూ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం చేసేటువంటి ఏ పనైనా సరే అది భగవంతుడి ఇచ్చినది అనేసి వర్క్ ఇస్ డివోషన్ విజ్డమ్ అని ఎప్పుడూ కూడా మనం అనుకుంటూ ఉండాల్సిందే అలా ఎప్పుడైతే అనుకుంటామో ఒక సంగీతం వచ్చినవా నలుగురు పిల్లకాయలు నేర్పిస్తూ ఉంటుంది ఒక డ్యాన్స్ నేర్చుకున్నావా నలుగురు నేర్పిస్తూ ఉంటుంది అలాగే భగవంతుడు సంబంధించినటువంటి వచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక మోస్తరు ఏజ్ వాళ్ళు ఎవరు 20 ఏళ్ల పిల్లలు లేరు ఆ భగవంతుడు సంబంధించిన విషయాలు వినడానికి కూడా అందరూ కూడా గ్రూప్ గా కావచ్చు మీరు అనుకుంటారు ఇవాళ సమావేశం కా కూర్చున్నాము చక్కగా ఇచ్చినటువంటి కాఫీలు తాగాము పెట్టిన తిని పోతామనే కాదు మీ మనసులో ఒక ఆలోచన రావాల మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయినాము రేపటి నుంచి మన వంతు మనం ఏం చేయాలి సార్ అన్నారు నా వంతు సహకారం మీకు అందిస్తానమ్మా అంటున్నారు ఆయన అలాంటప్పుడు మనం ఎలా ముందడుగు వేయాలి మనం ఎలా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉండాలి ఏదైనా ఒక చిన్న పనం గాని ఒక కమిటీగా ఒక గ్రూపుగా ముందుకు రావాలి అని ఆలోచన మనలో కలగాలి మనం ఏ పని చేసినా కూడా అభిమాన పడకూడదు మనకు వచ్చిన కళను మనం ప్రదర్శిస్తాము ముగ్గులేయగలగ వాళ్ళు ఇళ్ళకపోండి చక్కగా పెయింటింగ్ వర్క్ వచ్చిన వాళ్ళు పెయింట్లు చేయండి ప్రతి పని చేయటం ద్వారా కూడా మనిషికి ఒక రూపాయిని సంపాదించుకోగలుగుతాడు చదువే కాదు మనిషిలో నైపుణ్యం కూడా మనిషిని వెలుగులోకి తేవడం జరుగుతుంది కాబట్టే నేను స్త్రీగా ఉండి మిమ్మల్ని అందర్నీ కూడా ఉత్తేజపరచడం కోసంగా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను ఎంత మంది అయినా సరే మన ఇంటి వెనక ఉండకూడదు ఒక్క అడుగు ముందు వేయాలా ప్రతి విజయం వెనక కూడా స్త్రీనే ఉంటుంది కుటుంబాన్ని పాడు చేసినా స్త్రీనే కుటుంబాన్ని పైకి తీసుకొచ్చినా కూడా స్త్రీనే ఆమెకున్న శక్తి సామర్థ్యాలతో ముందుకు పోతుంది కాబట్టి అందరూ మీ వంతు సహకారాలు మీ కుటుంబంలో వాళ్ళకి సమాజంలో వాళ్ళకి అందరికీ అందజేసి సార్ యొక్క అండదండలతో ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమం చక్కగా ఇది మొదటి సమావేశం ఇది విజయవంతమై ఇటువంటి సమావేశాలు జరుగుతూ చక్కటి పరిష్కారాలు తెచ్చుకుంటూ మనం గౌరవంగా ఉండాలని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ ప్రాంతంలో బ్రాహ్మణ ఉన్నటువంటి మన కురిసేటి నాగమణి గారికి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా నేను ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారికి చెప్పి ఇప్పించడం జరిగింది కూడా మనం చేస్తున్నాను అలాగే నారాయణ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నారాయణ గారికి కూడా నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఈ ప్రాంతంలో ఇప్పించడం జరిగింది కూడా మనం చేస్తున్నాం అలాగే రమణ కుమారు యానంభాగం ఈయన ఉస్మాన్ సాయిపేట శివాలయం బోర్డు మెంబర్ చైర్మన్గా రమణ కుమార్ని కూడా నేనే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి కూడా ఈ చైర్మన్ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇప్పించడం జరిగింది అలాగే గతంలో విశ్వనాథ రవికుమార్ గారిని కూడా శివాలయం బోర్డు మెంబర్కి కూడా నేను ఈ ప్రాంతంలో ఏపించడం జరిగింది కూడా మనవి చేస్తూ అంతకుముందు జ్యోతిప్రియ కూడా నోహపేట శివాలయం బోర్డు మెంబర్కి కూడా ఉన్నారు కాబట్టి ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రాహ్మణుల్ని గుర్తించాలనే ఉద్దేశంతో గతంలో ఎవరు కూడా ఇన్ని పదవులు ఇవ్వలేదు కాబట్టి నేను గుర్తించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా నేను ఇప్పించడం జరిగింది తర్వాత ఇంకోసారి మన బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుంటాం లోన్స్ కానీ అన్నిటి కూడా ఏ విధంగా మీకు ఇప్పించాలి అనేది కూడా మళ్ళీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి మీకు ఏదైనా పర్సనల్ లోన్స్ కావాలన్నా లేకపోతే పొదుపు లోన్లు కావాలన్నా లేకపోతే ఇంకో లోన్లు కావాలన్నా కూడా నన్ను సంప్రదించినా నేను నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను కూడా మనవి చేస్తూ థ్యాంక్ యూ మహిళలము మనని ఒక గుర్తింపు తెచ్చి మనందరికీ కూడా సన్మానాలు చేస్తున్నారు సారు ఇక్కడ డివిజన్ వాళ్ళకందరికీ తెలుసు ఆయన ఇదేంటో ఆయన ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు నేను 92లోనే చూసేసాను ఆయన్ని వాళ్ళ కార్యక్రమాలు కానీ వాళ్ళ స్కూల్ ఇది కానీ పద్ధతులు కానీ నేను అప్పుడే చూశాను
అప్పుడే నాకు ఒక ఇంప్రెషన్ కలిగింది ఆయన పైన. ఎందుకంటే చాలా చాలా మంచి ఫ్యామిలీ, మంచి ఇది, స్కూల్ కూడా చాలా మంచిగా బాగుంటుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడే నేను టీచర్గా వర్క్ చేసేదాన్ని అప్పుడు. ఇప్పుడు బ్రాహ్మణ సేవా సంఘ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నా పేరు జయలక్ష్మి అండి. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బ్రాహ్మణ మహిళలందరినీ ఒకచోట చేర్చి వాళ్ళకి నేను సహాయం చేస్తాననేసి ముందుకు వచ్చి, మనకు తెలియని చాలామందికి డివిజన్ వాళ్ళకే తెలుసు సార్ గురించి, కానీ ఎక్కడెక్కడి నుంచో కూడా మహిళలందరినీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి అందరినీ పరిచయం చేస్తూ ఇక్కడ మహిళా కమిటీ ఒకటి పెట్టి వాళ్ళ ద్వారా కూడా అందరికీ సమాచారాలు తెలియజేయడానికి ఆయన ఎంతో సహాయం చేయడానికి బ్రాహ్మణులకి ముందుకొచ్చారు. మీ ఫంక్షన్స్ కానీ మీ ఇవన్నీ మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సార్ దగ్గరికి వస్తే సార్ ఖచ్చితంగా నేను చేస్తానని హామీ ఇస్తున్నారు. మనకి ఇంతకంటే హామీలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి క్లాప్స్ కొట్టండి మేడం. ఇంకొకటి, మనకి కమిటీ ఉంది, ఒక ఇది ఉంది, క్రెడిట్ సొసైటీ ఉంది. దాంట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది లోన్స్ తీసుకొని ఉంటారు. నేను చాలామందికి చాలా స్టేట్లలో వచ్చి, నేను చాలా సంఘాల వివిధ అనుబంధ సంస్థల దగ్గరికి వచ్చి నేను చెప్పి కూడా ఉన్నాను చాలాసార్లు. ఎందుకంటే మహిళలు ముగ్గురు ముగ్గురు గ్రూప్గా తీసుకుంటున్నారు లోన్స్. దాన్ని ఆ ముగ్గురు కలిసి కొంచెం చిన్న చిన్న పరిశ్రమల లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఆవకాయలు కానీ, మొడియాలు కానీ, అట్లాంటివన్నీ పెట్టి ఒక బ్రాహ్మణ బజార్ అని ఏర్పాటు చేద్దామని అనుకున్నా నేను. అది ఎవ్వరు ముందుకు రాలేదు. కానీ ఇప్పటికైనా మన సార్ మనకి ఏ ఏరియాకు అయినా సరే ఈసారి మనకి హెల్ప్ చేస్తానంటున్నారు. కాబట్టి మనము హెల్ప్ అడుగుదాం. మనము పని చేసి చూపిస్తే ఆ దానికి తగ్గ మన ఫలితాన్ని మనం సారిస్తారు. మనకి అర్థమైందా నేను చెప్పడము? మనము శ్రమపడి ఒక వస్తువు తయారు చేసి మాకు ఒక బజార్ పెట్టియండి. ఇక్కడ ఒక చిన్న ఇది వేసి, షామియానాలు వేసి మాకు ఒక చిన్న బజార్, బ్రాహ్మణ బజార్ అని పెట్టివ్వండి సార్, స్టాల్స్ పెట్టివ్వండి, అంచే స్టాల్స్ పెట్టివ్వండి అని నేను అడిగామంటే ఈసారి ఖచ్చితంగా చేస్తారు. అవునా కాదా? చేస్తారు కదా. మనందరం కూడా అలా అభివృద్ధి చెందుదామా? చేద్దామా? ఆ లోన్స్ వద్దాగా పోకుండా చేద్దామా? కానీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ లోన్స్. నేను కాదని చెప్పను. మన ఫ్యామిలీకి మనకి ఎంత బాధలు ఉన్నాయో మనకి వాళ్ళకే తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. కాకపోతే మన అభివృద్ధి చెందుతూ ఇంకో 10 మందికి మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ అవకాశం దొరికింది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నా మాటలు ఏమైనా తప్పులున్నా పొరపాట్లున్నా నన్ను క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ. కర్తం ప్రతాపరెడ్డి గారికి, వచ్చిన మీ అందరికీ నా నమస్సుమాంజలి. సో నేను యోగా నేర్పిస్తుంటాను ఇక్కడ. ఇక్కడ చాలామంది ఉన్నారు యోగా నేర్చుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఈ కాలం కంపల్సరీగా యోగా అనేది చాలా అవసరం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసనాలంటే భయపడతారు. భయపడాల్సిన పని ఏం లేదు. ఎవరైనా 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల ఆమె వరకు కూడా నా దగ్గర ఉన్నారు. ప్రతి ఒక్కరు చెయ్యంగా చెయ్యంగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎందుకు కంపల్సరిగా ప్రతి ఒక్కరు యోగా చెయ్యాలి అంటే, ఇదిగో ఇప్పుడు ఈ 2 వేళ్లకే పని. మీరు కారు ఇది ఆన్ చేయాలన్నా టైం, గ్యాస్ లైటర్ ఆన్ చేయాలన్నా ఈ 3 వేళ్లే. ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ ఈ 3 ఫింగర్లకే ఉంది. టీవీ కూడా అంతే, అక్కడ పోయి తిప్పేవాళ్ళు, ఇప్పుడు లేవు, టిక్ అని అన్నీ ఇక్కడే. సో ఈ 2 పనిచేసిన మిగతావన్నీ స్టక్ అయిపోతున్నాయి. అందుకే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, డిప్రెషన్లు, యాంగ్జైటీలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎవ్రీడే శరీరానికి 1 గంట శ్రమ పెట్టాల్సిందే. వాకింగ్ అంటారు, వాకింగ్ బ్లడ్ సప్లై కోసమే. పోస్టర్స్ ఒక్కొక్క ఆర్గాన్ని బాగా ప్రెస్ చేస్తాయి. కాబట్టి ఇంకా నిజైనా ప్రతి ఒక్కరు మెంటల్ రిలాక్సేషన్కి మెడిటేషను, ఫిజికల్ ఫిట్నెస్ కోసం పోస్చర్స్ అవసరమే. సో మీ అందరి కోసం వచ్చినందుకు ఒక ముద్ర చూపిస్తున్నాను. సింపుల్గా పోయేది, గోడతో పోయేది గొడ్డల దాకా అన్నట్టు. ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి. గ్యాస్ ముద్ర ఒకసారి వేయండి. ఒకసారి బొటన వేలు, చిటికల వేలు కలిపి పెట్టండి. ఇది ప్రతి ఒక్కరికి టెన్షన్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంది. 2 చేతి వేళ్ళకి వేయాలా, 2 మినిట్స్ పంగనవాళ్ళలాగా 3 వేలు నిలబెట్టండి. ఇది ఒక ముద్ర. ఇంకా బ్యాక్ ఎగ్ కూడా ఉంటుంది, థమ్స్అప్.
వాట్సాప్ లో ఇది పెడుతుంటారు కదా ఊరికూరికే మీరు పెట్టండి చేత్తో ఓకేనా ఇది లోయర్ బ్యాక్ కి సర్వైకల్ స్పాండిల్ డిస్కౌంట్ ఉంది కనీసం ఈ రెండు వేళ్ళతోనే పనులు ఉన్నాయి కాబట్టి వేళ్ళతో అన్న మీరు ముద్రలు వేసుకొని అందరూ మన ఏసీ నగర్ బాలాజీ నగర్ అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థాంక్యూ షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు.